హలో గాయస్, వెల్కమ్ టు ద షో. ఈరోజు మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఒకప్పుడు ఇప్పుడు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఉన్న మిట్టే వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్స్ కవ్వాలి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. హైదరాబాద్ నుండి దాదాపు 354 కిలోమీటర్లు, నిర్మల్ నుండి 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి నిర్మల్ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది. అక్కడి నుండి ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకోవాలి. పిట్టగూడ అనే గ్రామం వరకు రోడ్డు ద్వారా వెళ్ళి అక్కడి నుండి 2 కిలోమీటర్లు నడవాలి. ఒక్కసారి చూడండి చుట్టూ, పొలాలు, దూరంగా కొండలు, వర్షం, గాలి, ఆవులు, ఆవులు మేపే మనుషులు, వా, చూడడానికి ఆసమ్ ఉంది గాయస్. ఇదే వెదర్లో మనం మిట్టే వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. చలో, లెట్స్ కంటిన్యూ ద జర్నీ. యాక్చువల్లీ ఊటీ, కొడైకెనాల్, లూనావాలా ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలా? మన తెలంగాణలో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఒక్కసారి చూడండి. హిల్స్, హిల్స్ పైన గీతలు క్లియర్గా ఎంత బాగున్నాయి, లోయలు. డ్రైవింగ్ కిందకి వెళ్తున్నాం ప్రస్తుతానికి మనం. వావా, సో సొంత కారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావడానికి డ్రైవే ప్లాన్ చేసుకోండి. మీ లైఫ్లో ఒక మెమరబుల్ డే అయిపోతుంది ఈ ట్రిప్ అనేది. అండ్ వర్షాకాలం, మీ అదృష్టం బాగుంటే ఇలాంటి వానే పడిందనుకోండి, ఇంకా సూపర్. కింద నుంచి కెనాల్స్, వావ్, న్యాచురల్ కెనాల్ కింద నుంచి పై బ్రిడ్జ్. సో ఈ చుట్టుపక్కల అంతా కూడా తాండాలు ఉంటాయి. సో అన్ని పెంకుటిల్లు, చిన్న చిన్న పెంకుటిల్లు. ఇక్కడ దాకా మన వెహికల్ వచ్చింది. ఈ ఊరు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనకి దారి తెలియదు కాబట్టి, అడవి కాబట్టి, ఊర్లో నాగూరావు అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. మీకు కూడా గైస్, ఎప్పుడైనా మీరు వచ్చి చూడాలనుకుంటే నాగూరావుని వచ్చి అడగండి. ఊర్లోకి వచ్చి, పిట్టగూడ అనే ఊర్లోకి వచ్చి వచ్చి కలుస్తాడు మిమ్మల్ని. తన్ని తీసుకొని మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. నాగూరావునా, ఇప్పుడు ఈ ఊరాలంతా ఏం చేస్తూ ఉంటారు అంటే, పొలాల్లో మీరు ఏమేమి పండిస్తారని అడుగుతున్నా నేను. అదే ఇప్పుడు పత్తి పంట ఎక్కువ, మళ్ళీ జొన్న, మొక్కజొన్న. మొక్కజొన్న, మినుములు, ఆహా, మినుములు గట్ల మీద వేస్తారు, జొన్నలు అవన్నీ పొలం మధ్యలో వేస్తారు. మీ ఊరు మాత్రం చాలా బాగుంది నాకు. ఈ జనాలంతా ఊటీలని అటని ఇటని ఎక్కడికి వెళ్తారు, కానీ అలా చూస్తుంటే ఎంత బాగుంది ఈ కొండలు. అందుకే ఇట్లా వెళ్దామని అంటే అంత సీన్ లేదు సార్. ఇటు సైడ్ నుంచి వెళ్తే సీనరీ ఎక్కువ ఉంది. సో గైస్, మీకోసం సీనరీ ఎటైతే గ్రీనరీ ఉంటుందో ఆ ప్లేస్లో తీసుకెళ్తున్నట్టు నాగూరావు. సో వేరే చోటు నుంచి వెళ్తే సీనరీ ఉండదు, ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ చూడడానికి కానీ వెళ్ళడానికి కానీ. ఇప్పుడు ఈరోజు ఇటు చిన్న సెలేరు ఉన్నట్టుంది గైస్, చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎంత బాగున్నాయి. యాక్చువల్లీ ఇదే, ఇది కరెక్ట్ టైం అనమాట చూడడానికి. మబ్బులు ఉండాలి, వర్షం పడి ఆగి ఉండాలి. కానీ మనకి పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉంది, ఆగుతూ ఉంది. వర్షం పడ్డా సరే మా క్రూ మొత్తం చాలా కష్టపడుతున్నాము. మా క్రూ, నేను, మేమందరం కూడా మీకు ఎట్లాగైనా సరే విజువల్ చూపించాలి. ప్యాక్ చెప్పని తీసుకోకూడదని చెప్పని చాలా కష్టపడుతున్నాం గైస్. సో సే ఒక్కసారి విజువల్ అట్లా చూడండి, సరౌండింగ్స్ అంతా ఎంత బాగుంది. ఏడేసుకుపోతున్నా ఎద్దుల్ని, చేలోకి వెళ్తున్నాయా? ఏది మేత కోసం పోతున్నాయా? పొడుస్తాయా? సో పిల్ల, చిన్న పిల్లకాలు దాడుతున్నావు, చిన్న పిల్లకాలం అంటాం కదా.
దాటుతున్నాం మనం ఇప్పుడు. బురద చూడండి గాయస్, ఈ బురదలో కూడా మేము అందరం నడుస్తున్నాము మీకోసం, మీకు ఆ వాటర్ఫాల్ చూపించడం కోసం. సో చాలా జాగ్రత్తగా నడవాలి ఈ బురదలో. మొక్కజొన్న పొలం మధ్యలోంచి వెళ్తున్నాం మనం ప్రస్తుతానికి. వావ్, మొక్కజొన్న తోట ఎన్ని రోజులు అవుతుంది వేసింది? 2 నెలలు అవుతుంది. ఓకే, సో గైస్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ప్రతి మూమెంట్ అంటే ప్రతి ఇంచు ఇంచు కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో బ్రీజ్ చూడండి, పొల్యూషన్ లెస్ బ్రీజ్. చెవుకు వింటానికి ఎంత బాగుంది, పీల్చడానికి ఎంత బాగుంది స్మెల్. హైదరాబాద్ ఇలాంటి అస్సలు దొరకవు. సో కనీసం నెలకు ఒక్కసారి ఇలాంటి ప్లేసులు మీరు చూడాలి ఖచ్చితంగా. ప్లెయిన్ ల్యాండ్, ఇదంతా కూడా అడవే, బట్ ప్లెయిన్ ల్యాండ్ దాటేసి కనిచూపు మీద కనిపించే భూమి దాటి చెట్ల మధ్యలోకి వస్తున్నాము అడవిలోకి. సో రాళ్ళు దిగుతున్నాము అండ్ ఇదంతా కూడా కవ్వాలి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కిందకు వస్తుంది. అంటే ఈ ఫారెస్ట్లో టైగర్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు డెన్స్ ఫారెస్ట్లోకి వచ్చాము లోపలికి. ఏ చెట్ల వెనకాల ఏవి దాక్కున్నాయో తెలియదు. సో మనుషుల్ని సామాన్యంగా చూడగానే దూరంగా వెళ్ళిపోతాయి అంటారు. సో హోప్స్ అంతే ఉండొచ్చు. మనం వాటిని చూసే లోపల అది మన 10 సార్లు చూస్తుందంట. డెన్స్ ఫారెస్ట్ చూస్తున్నాం మనము, చాలా థిక్గా ఉంది, వెనకాల ఏముందో కూడా తెలియదు. సో అలాంటి ప్లేస్లో వెళ్తున్నాం ప్రస్తుతానికి మనం. రైట్, సో నాకు అక్కడ ఏదో వాటర్ స్ట్రీమ్ కనిపిస్తుంది, అంటే పెద్ద వెడల్పుగా వాటర్ వెళ్తుంది నాగరం. ఏంది అది? అంటే ఈ వాగే వెళ్ళి వాటర్ఫాల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కనిపిస్తున్న మాకు కనిపిస్తుంది ఆ వాటర్ఫాలే, ఆ ఈ వాటరే వెళ్ళి వాటర్ఫాల్ కింద పడతాయంట. అంటే ఇప్పుడు మనము ఈ వాటర్ దాటితే కానీ అటు వాటర్ఫాల్కి వెళ్ళలేమా? ఓకే, అండ్ ఈ పక్కన ఉంది ఇది నార్మల్, ఇది ఇది నార్మల్ చిన్న వాగు, చిన్న వాగు అంటే ఈ వాగు వచ్చి కలుస్తుంది మళ్ళీ దాంట్లో. సో గాయస్ అంటే ఇలాంటి వాగులన్నీ కలిసి అలా పెద్ద వాగులా తయారయ్యి ఆ వాగు వెళ్ళి వాటర్ఫాల్లో కింద పడుతుంది మనకి. బేసిక్గా చాలామంది షూ ఇప్పేసి నడుస్తారు నీళ్ళలోకి వెళ్తున్నాం కదా అని చెప్పని. సో షూ ఎప్పుడు ఇప్పకూడదు, ఎందుకు అంటే కింద ఏ రాళ్ళు ఎలా గుచ్చుకుంటే తెలీదు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇందాక మనం ఏదైతే వాటర్ క్రాస్ చేసామో వాటర్ స్ట్రీము, ఆ స్ట్రీమ్ అలా తిరిగి వచ్చి ఇలా వచ్చింది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కిందకు పడుతుంది, అదే ఫస్ట్ వాటర్ఫాల్. అంటే ఈ స్ట్రీమ్ ఫస్ట్ కిందకు పడే ఫాల్ అది అనమాట. దీనే మిట్టే వాటర్ఫాల్ అంటారు. దీని తర్వాత మళ్ళీ ఇంకో ఫాల్ ఉంటుంది, దాన్ని భీమగుండం అంటారు. అది కూడా చూద్దాం. దానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ వాటర్ స్ట్రీమ్ని ఇట్లా పక్క నుంచి వెళ్ళి చూద్దాం. చలో కవ్వరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాము. సో లోకల్స్ ఉంటే తప్ప మనకి ఈ ఇది సాధ్యం కాదు. నాగురావు అంతా ఉన్నాడు కాబట్టి మనం ఇంత ధైర్యంగా లోపలికి వచ్చాము. మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చేసాం మనము. సో ఇక్కడి నుంచి కింద పడుతుంది, అక్కడి నుంచి చూస్తున్నాం మనం. వావ్, మిట్టే వాటర్ఫాల్ గైస్, ఫస్ట్ వాటర్ఫాల్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇక్కడ నుంచి ఇంకా వేరే చోట కూడా పడతా ఉంటుంది కిందకి, బట్ ఇది మాత్రం ఫస్ట్ చూద్దాం. చాలా వైడెస్ట్ ఫాల్.
వాటర్ఫాల్ పై నుంచి చూస్తే ఎంత బాగుంటుంది అనేది యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ నుంచే ఇంత బాగుంది అంటే కిందకి వెళ్తే ఇంకెంత బాగుంటుంది. ఒకసారి ఆ సౌండ్ వినండి. రోరింగ్ అంటారు. సో ఆ సౌండ్ వస్తుంది మనకి. పైనుంచి చూస్తాం వాటర్ఫాల్ ఇందాక. ఇప్పుడు అట్లా పక్క నుంచి కిందకి దిగి కింద నుంచి చూడడానికి వస్తున్నాము. సో ఇక్కడ నుంచి చూద్దాము వెడల్పు పైన వాటర్ఫాల్. చాలా విత్ ఎక్కువ ఉంది. సో గైస్ ప్లాస్టిక్, సో అందుకే వేరే వాళ్ళని ఎవరిని కూడా అలౌ చేయింది. సో ప్లాస్టిక్ వీలైనంత వరకు ఎవరు కూడా లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్లాస్టిక్ని పడేయద్దు. అంతకు ముందు వచ్చిన వాళ్ళు వేసిన ప్లాస్టిక్ని నేను వేరేస్తున్నాను. సో వీలైనంత వరకు గైస్ అందుకే చాలామంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలౌ చేయరు. సో నో ప్లాస్టిక్ గైస్, నో ఆల్కహాల్. గైస్ ఫస్ట్ వాటర్ఫాల్ అయిపోయింది మిట్ట నాగో అని చెప్పినట్టు. యాక్చువల్లీ ఈ స్ట్రీము 7 places కింద పడుతుంది అంట. అంటే 7 waterfalls ఉంటాయి. మనం మిగతా 5 చూడలేము కానీ 2 మాత్రం చూడొచ్చు. దాంట్లో ఫస్ట్ మిట్టే చూస్తాము. ఇప్పుడు భీముడిగుండ దగ్గరికి వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద వాటర్ఫాల్, అంటే హైట్ ఎక్కువ ఉంటుంది అండ్ కెనియన్స్ లాగా ఉంటుంది అన్నమాట. అటు ఇటు కెనియన్ ఉంటుంది, మధ్యలోంచి వాటర్ వెళ్తూ ఉంటుంది. చలో గోయిన్సి. సో ఇదే భీముడిగుండం గైస్. సో పెద్ద వాటర్ఫాల్ ఇది. దీంతో మనం లాస్ట్ అన్నమాట. ఇంకా కింద వాటికి వెళ్ళి చూడలేము. సో ఇది కనీసం నాకు తెలిసి 100 feet పైన ఉంటుంది ఖచ్చితంగా. 100 feet ఫాల్ పడుతుంది. సో అక్కడ ఎంతైతే విత్ ఎక్కువ ఉందో ఇక్కడికి వచ్చేటప్పటికి నేరో అయ్యి, సో ఇది ఏదైతే లోయ ఉందో దాంట్లో పడుతుంది. సో బ్యూటిఫుల్ చూడడానికి. సో కమాన్ మీరు చూడండి. సైడ్ నుంచి చూసాము. సో ఫ్రంట్కి వెళ్ళి చూద్దాము ఎంత బాగుంటుంది అనేది. యాక్చువల్లీ ఆ లోయ కూడా చాలా బాగుంది. ఆ లోయ ఎలా ఉంది చూద్దాము. చిన్న అడ్వెంచర్ చేద్దాం ఇక్కడి నుంచి. రైట్, వావ్, రాక్స్ చాలా బాగున్నాయి. జాగ్రత్తగా దుంకేటప్పుడు. యా, సో ఇది చాలా డెప్త్ ఉంది. వావ్. సో గాయ్స్ మళ్ళీ మన లైఫ్లో మళ్ళీ ఇక్కడికి రాలేము అలా అనిపిస్తుంది చూస్తే. బిగ్ అక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా బాగుంది.
చాలా డెప్త్ ఉంది గాయస్. సో నేను ఎందుకు నుంచోలేదంటే నుంచుంటే మళ్ళీ గాలి వేస్తే పడిపోతాం కిందకి మనం. సో నుంచోకుండా ఇలా చూడాలి బేసిక్గా. ఇదే బేసిక్గా ప్రాపర్గా చూడాల్సిన పద్ధతి. వావ్, కనీసం 100 feet పైన ఉంటుంది. సో చలో ఇక్కడ పడిన ఈ వాటర్ఫాల్ ఇలా కింద నుంచి ఈ రెండు క్యానియన్స్ మధ్యలోంచి అలా వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి ఇంకా 5 వాటర్ఫాల్స్గా పడుతుంది. సో ఆ మిగతా 5 వాటర్ఫాల్స్ మనం చూడలేము, ఈ రెండు మాత్రమే చూడగలము. సో టోటల్ 5 వాటర్ఫాల్స్ ఒకటే స్ట్రీమ్ నుంచి పడతాయి. సో ఇది సెకండ్ వన్. సో దీని వరకే మనం రీచ్ అవ్వగలం అన్నమాట. ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.